నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జనరల్గా మనం కొత్త మొబైల్స్ కొంటే చాలామంది ఇబ్బంది పడేది ఏంటంటే స్కిన్స్ దొరకవు లేదా స్క్రీన్ గార్డ్స్ కానీ త్వరగా పగిలిపోతే అవి మనం ఎక్కడెళ్ళి తీసుకోవాలని చాలాసార్లు ఇబ్బంది పడిపోతూ ఉంటాం. త్వరగా దొరకవు మనకి. మన మొబైల్కి తగ్గట్టుగా మనకి నచ్చిన డిజైన్లో అలాగే అందంగా ఉండేలా చాలామంది కావాలని కోరుకుంటారు. బట్ అవన్నీ దొరకాలంటే మనకి చాలా కష్టం. బట్ ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ మా దగ్గర ఉంది అంటున్నారు డ్రాగన్ గార్డ్ నానిగారు. సో ఒకసారి అసలు ఏంటి ఆయన సొల్యూషన్స్, ఏంటి మన ప్రాబ్లమ్స్కి అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. అన్నిటికంటే ముందు అసలు ఆయనకి ఈ థాట్ ఎలా వచ్చింది, అసలు మన ఇబ్బందులన్నీ గమనించి ఆయన ఇవన్నీ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, అలాగే వీటి వెనుకున్న శ్రమ ఏంటి, ఇవన్నీ కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే నాన్నగారు. నమస్తే మేడం. సో అసలు మీ గురించి తెలుసుకోవాలనుంది మాకు. అసలు ఈ మొబైల్ ఫీల్డ్లో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, అసలు ఈ థాట్ ఇదంతా మీకు ఎందుకు వచ్చింది? ఓకే, సో నా పేరు దారాస్ నాని అండి. సో 2006 నుంచి నేను ఇదే మొబైల్ ఫీల్డ్లో ఉన్నాను. నేను ఒక 8 స్టోర్స్ రన్ చేసేటప్పుడు నా దగ్గర ఉన్న డెడ్ స్టాక్స్ చూసిన తర్వాత ఇలాంటి ఇబ్బంది అందరూ పడుతున్నారు. సో ఈ స్క్రీన్ గార్డ్స్ కానీ స్కిన్స్ కానీ ఇవన్నీ చూసి డెడ్ స్టాక్ చాలా వస్తుంది. సో ఆ డెడ్ స్టాక్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలని చెప్పే ఉద్దేశంతో నాకు ఆలోచన వచ్చింది, ఎందుకు మనం మిషనరీ లాంచ్ చేయకూడదు అని చెప్పేసి స్క్రీన్ గార్డ్ మిషనరీ అనేది అందరికీ అందుబాటులో ధరలో తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి అయితే నా ఆలోచన వచ్చిందండి. డ్రాగన్ గార్డ్ అనే కంపెనీ అక్కడ నుంచి స్టార్ట్ అయింది మనకి. ఓకే, అసలు మీ అసలు ఏం చేసేవారు అంతకుముందు? నేను ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీర్ అండి. 2006లో పాస్ అవుట్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీర్గా జాబ్ చేసి ఈ ప్యాషన్ కొద్దీ మొబైల్ ఇండస్ట్రీలోకి నేను అడుగు పెట్టడం జరిగింది. ఓకే రైట్. అయితే అసలు ఈ కంపెనీ స్టార్ట్ చేయాలి అనేది థాట్ మీకు ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? అంటే ఎవరు అయినా మీకు ఈ థాట్ ఇచ్చారా లేదా మీ ప్రాబ్లమ్స్ వల్లే మీకు ఈ థాట్? లేదండి, నా ప్రాబ్లం నుంచి వచ్చిన సొల్యూషన్, నా ఒక్కటి సొల్యూషన్ అందరికీ సొల్యూషన్ అవ్వాలన్న ఉద్దేశంతో నేను ఈ మిషనరీ లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోడక్ట్ కూడా R&D చేసి ఈ 16 ఏళ్ళ అనుభవంతో ఏ ప్రోడక్ట్కి ఏ క్వాలిటీ ఇవ్వాలి, ఎంత రేంజ్లో పెడితే కస్టమర్కి అందుబాటులో ఉంటుంది, ఎలాంటి మిషనరీ కనుక మనం ఇవ్వగలిగితే ఒక రిటైల్ వ్యాపారస్తుడికి ఈజీగా చేసుకోగలుగుతారనే ఉద్దేశంతో నేను ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఓకే, 2 సంవత్సరాలుగా మనం ఈ ప్రోడక్ట్ని మార్కెట్లో అందుబాటులో తేవడం జరిగింది. తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు మౌత్ పబ్లిసిటీ దాకా మాకు ఎక్కువ సేల్ అనేది జరుగుతుంది. ఎక్కడ మేము ప్రోడక్ట్కి కానీ ప్రమోషన్కి కానీ ఈరోజు వరకు ఖర్చు చేయలేదు. కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారా, మా ఇండివిజువల్ మార్కెటింగ్ ద్వారానే ఇది బాగా ప్రజల్లోకి వెళ్ళింది. ఓకే, అయితే మీరు అసలు ఇది స్టార్ట్ చేసినప్పుడు ముందుకు వెళ్తుందా లేదా అసలు ఏదైనా ఒక కొత్త ఐడియాతో ఒక బ్రాండ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి ఆ భయం ఉంటుంది, ముందుకు వెళ్తుందా లేదా సక్సెస్ అవుతానా లేదా? ఎందుకంటే మనం చదివిన స్టడీస్ అన్ని జాబ్స్ ఒక సెక్యూర్డ్ ఫ్యూచర్ అనేది వదిలేసి మనం దీంట్లోకి వస్తాము. సో అలా మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? సో దీనికి ఆన్సర్ అంటే ఫస్ట్ నా దగ్గర క్వశ్చన్ ఉందండి, ఈ రోజులో మొబైల్ వాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అస్సలు లేరు. వాడకుండా ఆగిపోద్దని మీకు ఆలోచన ఉందా? అస్సలు జరగదు. సో ఫుడ్ ఎలాగో మొబైల్ కూడా అంతే. సో ఆ ఉద్దేశంతో ఈ మొబైల్ ఇండస్ట్రీ నెవర్ ఎండింగ్ స్టోరీ. సో మీకు కావాల్సిన స్కిన్స్ కానీ స్క్రీన్ గార్డ్స్ కానీ నెవర్ ఎండింగ్ స్టోరీ. ప్రతిరోజు కొత్త మోడల్ను కొత్త తరహాలో కొత్త ధనంతో తీసుకురావడమే మా ఇంటెన్షన్, మా ప్యాషన్. సో దాని ద్వారా వీఆర్ గివింగ్ ద బెస్ట్ ఇన్ టు ద మార్కెట్. ఓకే, అయితే అసలు మాకు ఈ మిషనరీ గురించి తెలుసుకోవాలనుంది, అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది మాకు ఒకసారి డీటెయిల్గా చెప్తారా? షూర్ అండి. సో ఈ మిషనరీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 రకాల మిషనరీ అయితే ఉంటుంది, ఒకటి ప్లాటర్ అండ్ లేజర్ అని. సో ఫస్ట్ ప్లాటర్ గురించి నేను చెప్తాను. ఇక్కడ ఏదైతే ఉందో మిషనరీ, ఇది ప్లాటర్ అండి. ఇది బ్లేడ్ సహాయంతో పనిచేస్తుంది. ఓకే, దీంట్లో 35,000 రకాల మోడల్స్ టెంప్లెట్స్ ఆల్రెడీ. మీరు ఐఫోన్ అడగండి లేకపోతే ఇంకో తరహా ఫోన్ అడగండి, ఎటువంటి ఫోన్ అడిగినా సరే దానికి ఫ్రంట్ కావాల్సిన స్క్రీన్ గార్డ్ కానీ బ్యాక్ కావాల్సిన స్కిన్ కానీ అన్నీ కూడా దీనిలో టెంప్లెట్ అనేది రెడీగా ఉంటుంది. ఆ టెంప్లెట్ తగ్గట్టుగా మా దగ్గర మెటీరియల్ అనేది ఉంటుందన్నమాట. ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఏ ఫోన్కైనా మీకు నచ్చిన విధంగా, మీకు నచ్చిన హీరో అవ్వచ్చు, మీకు నచ్చిన మోడల్ కావచ్చు, డిజైన్, మీరు వేసుకునే డ్రెస్ కలర్స్కి మ్యాచింగ్ అయ్యేలాగా, లేకపోతే మీరు ఏ విధంగా మీ ఫ్యామిలీ ఫోటో కావచ్చు, ఈ విధంగా ఫోటో కావాలి ఫ్యామిలీ ఫోటో అలా కూడా వేసుకోవచ్చు. ఓకే, సో దాంట్లో స్క్రీన్ గార్డ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రీన్ గార్డ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను మీకు. దీంట్లో వచ్చరికి బ్లూరే, ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఏంటంటే నైట్ టైము పిల్లలనుండి పెద్దలనుండి ఎవరైనా మనమైనా కూడా మొబైల్ యూస్ చేయడం ఎక్కువైపోయింది. సో యాంటీ బ్లూరే, కళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరు ఉంటే కనుక వాళ్ళు ఈ స్క్రీన్ గార్డ్ ఖచ్చితంగా వాడాలి. దీని నుంచి ఏంటంటే మనకి మొబైల్ నుంచి ఎమిట్ అయ్యే యూవీ రేస్ ఏదైతే ఉన్నాయో దాన్ని స్టాప్ చేస్తుంది, రెసిస్టెన్స్ చేస్తుంది. సో దానివల్ల కళ్ళకి ఇది మంచిది. సో సమ్ పీపుల్ ఎవరైనా కావచ్చు, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ కానీ నాకు ప్రైవసీ కావాలి వేరే వాళ్ళ దగ్గర నుంచి, సో వాళ్ళు ఇటువంటి ప్రైవసీ స్క్రీన్ గార్డ్ వాడితే కనుక మీకు వరకు 90 డిగ్రీస్లో మాత్రమే ఈ స్క్రీన్ గార్డ్ వేసుకున్న వాళ్ళకు కనబడుతుంది. పక్కన వాళ్ళకి కానీ ఎటువంటి వాళ్ళకి కానీ ఇది ఫోన్ అనేది ఐడెంటిఫై అవుతుంది. ఓన్లీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మాత్రమే విజన్, అది పక్కన వాళ్ళకి కనిపించదు. ఓకే, అండ్ కొంతమంది ఏంటంటే నాకు గేమ్స్ ఎక్కువ ఆడతాను,
ఫింగర్ ప్రింట్స్ పడకూడదంటారు. సో స్మూత్ గేమింగ్ కోసం చాలా ఫాస్ట్గా స్క్రీన్ ఇది అవ్వాలి, వాళ్ళ కోసం స్మూత్ మ్యాటి. ఓకే, ఇవన్నీ 4-layer టెక్నాలజీతో వస్తాయండి. అండ్ యాంటీ బ్లూ లేయర్లో క్లియర్ అండ్ మ్యాటి రెండు రకాలు, ఇది మ్యాటి అనమాట. ఇంకా ఇంకో మోడల్ వచ్చరికి మనకి ఫోన్ ఉన్నట్టు ఫోన్ ఫీల్ని మారకుండా వాడాలి, యాస్టీస్గా ఉండాలి, కంపెనీ వాడు ఇచ్చింది ఎలాగో. సో క్లియర్ స్క్రీన్ గార్డ్ యాస్టీస్ మనకి ఎలా ఉందో అలాగే వస్తుంది అనమాట. ఇవి టైప్స్ ఆఫ్ స్క్రీన్ గార్డ్స్ అండి. ఓకే, సో అయితే మాకు ఇప్పుడు ప్లాటర్ లేజర్ అని రెండు చెప్పారు. అవును, మాకు నాలాగా జనరల్గా ఒక మధ్యతరగతి అని కాదు కానీ జనరల్గా ఫోన్స్ యూస్ చేసే వాళ్ళకి ఫోన్లో ఉండే ఆప్షన్స్ తెలుస్తాయి కానీ ఫోన్ గురించి తెలియడం చాలా తక్కువ. అవునండి. సో అసలు వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలని ఉంది మాకు. లేజర్ ప్లాటర్ వీటికి డిఫరెన్స్ ఏంటి అసలు? ఓకే, లేజర్ ప్లాటర్ అంటే ఏంటంటే, ప్లాటర్ అంటే జనరల్గా బ్లేడ్తో కట్ అవుతుందండి. ఈ మెటీరియల్ అంతా కూడా బ్లేడ్తో కట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను చూపించిన టీపీ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది బ్లేడ్తో కట్ అయిపోతుంది, స్కిన్స్ కానీ స్క్రీన్ గార్డ్స్ కానీ. లేజర్ మిషన్ వచ్చేసరికి మీకు అన్బ్రేకబుల్ స్క్రీన్ గార్డ్స్ అని ఉన్నాయండి మన దాంట్లో, 9H స్క్రీన్ గార్డ్స్. ఈ స్క్రీన్ గార్డ్ ఏంటంటే అన్బ్రేకబుల్ స్క్రీన్ గార్డ్. ఈ స్క్రీన్ గార్డ్ వేస్తే మీకు జనరల్గా మార్కెట్లో దొరికే ఏంటంటే తొందరగా పెచ్చులు ఊడిపోవడం కానీ పగిలిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ స్క్రీన్ గార్డ్ వేస్తే ఇది అన్బ్రేకబుల్ అనమాట, పగిలితే మీ స్క్రీన్ ఎక్కువ ఇంపాక్ట్ దగ్గర పగలాలి తప్పించి నార్మల్ ఇంపాక్ట్స్కి పెద్ద ఇబ్బంది ఉండదు పగలదు కూడా. సో ప్రొటెక్షన్ కోసం ఇలాంటి మిషన్స్ వాడాలన్నమాట మనం. ఓకే, ఇలాంటి లేజర్ మిషన్లో మాత్రం ఇది కట్ అవుతుంది. సో దానికోసం లేజర్ మిషన్. అసలు బ్రేక్ అవడం అనేది నార్మల్గా మనం జనరల్గా ఫోన్ల కింద పడినప్పుడు చాలా మందికి పగిలిపోతూ ఉంటాయి. సో అలా ఒకసారి వేస్తే అసలు పగలదు అంటారు? పగలదు అంటే జరిగే ఇంపాక్ట్ అంటే టూ మచ్ ఇంపాక్ట్ పడకుండా ఉంటే కనుక ఇట్ విల్ సేఫ్ గార్డ్. చిన్న చిన్నగా, ఎందుకంటే 40,000 మన డిస్ప్లే, అవును, దానికన్నా ఇది కాస్ట్లీ అయితే కాదు. అవును, సో ఇంపాక్ట్ చిన్నది అయితే కనుక ఇట్ సేఫ్ గార్డ్ ఫ్రమ్ ద బ్రేకేజ్ అనమాట. ఓకే, సో అయితే అసలు ఈ మెషినరీ ఎవరెవరికి యూస్ఫుల్, అంటే ఎక్కడ, ఇప్పుడు జనరల్గా ప్రతి ఒక్కళ్ళు యూస్ చేసేది అయితే కాదు, ఏ బిజినెస్లు ఉన్న వాళ్ళకి ఈ మెషినరీ యూస్ఫుల్ అండి? ఓకే, ఈ మెషినరీ వచ్చరికి నేను ఫస్ట్లో మొబైల్ షాప్స్ మాత్రమే ఈ ఉపయోగపడతాయి అనుకునేవాడిని. బట్ రీసెంట్గా మాకు వచ్చిన కస్టమర్స్ ఎలాగున్నారంటే, అంటే లోయర్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తాను నేను. ఒక ఈ మిషన్ చూసి ఒక అతను మారుతి గారు కనుక్కొని వచ్చి నా దగ్గరికి ఇది నాకు సెటప్ చేయండి సార్ అని చెప్పి తీసుకొచ్చాడు. ఆయన తిరిగి అమ్ముకుంటాడు అనమాట. ఓకే, ఓ 400,000 రూపాయలు పెట్టుబడితో మారుతి కారు ఫైనాన్స్లో తీసుకొని, అంటే మిగతాది అంత ఫైనాన్స్లో ఈఎంఐలో తీసుకొని మా మిషన్స్ ఒకటి ఒక మిషన్ తీసుకొని ఇలాంటిది. సో ఆయన ఏంటంటే అన్ని కాలేజెస్కి ఎక్కడ క్రౌడ్ ఉంటే అక్కడికి వెళ్ళి అమ్ముకుంటూ ఉంటాడు. ఓకే, సో అతను చూసిన తర్వాత అతను నన్ను ఇన్స్పైర్ చేసింది ఏంటంటే, నాట్ ఓన్లీ మొబైల్ షోరూమ్స్, వేరెవర్ క్రౌడ్, మీరు సూపర్ మార్కెట్ అవ్వచ్చు, లేకపోతే జ్యువెలరీ షాప్ అవ్వచ్చు, లేకపోతే ఎక్కడ మొబైల్ వాడేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు మీకు, మీకు ఎనీవేర్ ఒక చిన్న 4x4 సైజ్ ప్లేస్ ఉందంటే కనుక మీ షోరూంలోకి, మీ వ్యాపార ప్రాంగణంలోకి క్రౌడ్ వస్తుంటే కనుక యూ కెన్ ప్లేస్ ఇట్. ఓకే, అంటే ఎటువంటి బిజినెస్ అయినా, ఎంత చిన్నదైనా లైక్ జెరాక్ షాప్ కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా, మొబైల్ వాడేవాళ్ళు మీ దగ్గరకు వస్తే చాలు. ఓకే, ఇట్ ఈస్ ఎడిషనల్ ఇన్కమ్ ఫర్ యూ. ఓకే, ప్రాఫిట్ అనేది డిపెండ్స్ అపాన్ యువర్ సేల్స్, అంటే ఎంతమంది వస్తూ ఉంటారు అనేది సేల్స్, అది మీరు అమ్మే రేట్ అవ్వచ్చు, ఎంతమంది వాకిన్ అనేది దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఓకే, అయితే ఇందాక మాకు ఒక ఆప్షన్ చెప్పారు, కస్టమైజ్డ్ ఫోటో ప్రింటింగ్ అని కానీ మనకు కావాల్సినట్టుగా ప్రింటింగ్ ఉంటుంది అని చెప్పారు. అవునండి, సో దాని గురించి కూడా ఒకసారి. ఎస్, కస్టమైజ్డ్ ఫోటో ప్రింటింగ్ అనేది దీంట్లో మేము ఇచ్చిన ఇన్బిల్ట్ ఆప్షన్ అండి, వేరే ఎవరు ఇవ్వలేదు ఇంతవరకు యాజ్ ఆఫ్ నౌ. ఇది దీంట్లో ఏంటంటే కటింగ్తో పాటు మీరు ఒక ఫోటోని దీంట్లోకి అప్లోడ్ చేసి ఏ విధంగా మనకి ప్లేస్మెంట్, ఇప్పుడు కెమెరా పక్కకి రాకుండా ఇక్కడ కరెక్ట్గా ఎక్కడికి రావాలి ప్లేస్మెంట్, ఆ ప్లేస్మెంట్ అనేది జస్ట్ ఒక కోడ్ స్కాన్ చేయడం ద్వారా మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ అన్ని దాంట్లో చూసుకోవచ్చు మనం. ఓకే, మీ మొబైల్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఫొటోస్ చూసుకోవచ్చు. ఒక కలర్ ప్రింటర్ బేసిక్ ఒక 15,000 రూపాయల నుంచి 2 lakh వరకు, మీకు డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు పెట్టుకోవచ్చు. ఈ ఫోటో ప్రింటింగ్ మెటీరియల్ కూడా మేము సప్లై చేస్తాము. ఓకే, సో ఆ ఫోటో ప్రింటింగ్ కూడా మీరు ఒక ప్రింటర్ సహాయం ఉంటే చాలు, వైఫైలో ఒకసారి కనెక్ట్ అయి ఉంటే, ఈ 3 Wi-Fi కనెక్ట్ అయి ఉంటే చాలు, ఒక మొబైల్, ఒక ఫోన్, ఒక ప్రింటర్. నచ్చింది ఏదైనా, మీ ఫ్యామిలీ ఫోటో అవ్వచ్చు, మీకు నచ్చిన ఫోటో అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు నచ్చింది ఏదైనా సరే వీల్ గివ్. ఓకే, అయితే ఇది మనకి ఇప్పుడు కొత్తగా చూస్తున్న ట్రెండ్, మీరే చెప్పారు 2 years బ్యాక్ స్టార్ట్ అయిందని, మరి అసలు ఏ స్టేట్స్ లో ఉంది, అసలు ఎంతవరకు పీపుల్ కి తెలిసింది, ఇది ఎలా ఉంది అంటారు బయట? సో డ్రాగన్ గార్డ్ వచ్చరికి కరెంట్లీ 7 states లో ఉందండి మా సప్లై. ఓకే, అండ్ పాన్ ఇండియా ఇదైతే పద్ధతి అయితే అందరికీ తెలుసు, మేము ఇప్పటి వరకు వెళ్ళింది 7 states కి వెళ్ళాం, బట్ మా బ్రాండ్ ప్రెసెన్స్ వచ్చరికి అందరికీ తెలుసు, వీఆర్ ట్రైయింగ్ టు రీచ్ టు ఎవ్రీ వన్ ఇన్ ఏ షార్ట్ వైల్. ఓకే, అయితే 7 states లో వాళ్ళకి కూడా ఇప్పుడు 2 years నుంచి యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి మెటీరియల్ ఎలా ఉంటుంది అండ్ అలాగే సర్వీస్, ఇప్పుడు ఒక ఏదైనా ఒక వస్తువు తీసుకున్నప్పుడు దానికి సర్వీస్ అదంతా కావాలి కదా, వాటి ఎలా ఉంటుంది అది? మెటీరియల్ వచ్చరికి కొరియర్ సర్వీస్ అయితే ఉందండి, పాన్ ఇండియా సర్వీస్ ఉంది, షిప్ రాకెట్ అనే దాంతో సంస్థతో మిస్ టైప్ అయ్యాం.
మారుమూల పల్లెటూరు దగ్గర నుంచి పెద్ద సిటీ వరకు ఎక్కడికైనా సరే వి విల్ సప్లై అండి. విత్ ఇన్ ఆన్లైన్లో మేము ఆర్డర్స్ తీసుకుంటాం. మా వెబ్సైట్ కూడా ఉంది, దాంట్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కాకుండా మా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియో కాల్ ద్వారా ఆర్డర్స్ తీసుకుంటారు అన్నమాట. వీడియో కాల్ ద్వారా, టెలికాలింగ్ ద్వారా ఆర్డర్స్ తీసుకుంటారు. వీల్ డిస్పాచ్ టు పాన్ ఇండియా. అండ్ సర్వీస్ విషయానికి వస్తే వీల్ గివ్ సర్వీస్ ఇన్ పాన్ ఇండియా. ఎలా అంటే మోస్ట్లీ మేము ఇచ్చేటప్పుడే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అనేది కస్టమర్ కానీ ఎవరికైనా ట్రైన్ చేసేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రాబ్లమ్స్ అయితే 0.001. ఒక 1000 మిషన్లు అమ్మితే ఒక మిషన్ కూడా మాకు వెనక్కి వచ్చిన ఇది కూడా ఉండదు. సో అంత కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ మిషన్స్. సో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇప్పుడు కార్ కొన్నాం, టైర్ పంచర్ వేసుకోవడం ఎలా నేర్పించడం ఎలాగో, సో దీంట్లో వచ్చే చిన్న ప్రాబ్లమ్ ఏదైతే ఉందో అది కస్టమర్కి మేము నేర్పిస్తాం. బేసిక్ గైడెన్స్ ఇస్తారు. బేసిక్ గైడెన్స్ అనేది ముందు ఇచ్చేటప్పుడు అమ్మేటప్పుడే చెప్తాము. అది కాకుండా మా యూట్యూబ్లో మీరు ఎలా సొల్యూషన్ చేసుకోవాలనేది కూడా, రిపేర్ చేసుకోవాలనేది కూడా విల్ గివ్. అండ్ ఇంకా అవ్వలేదంటే కనుక దే కెన్ సెండ్ టు అస్. ఓకే, ఆ పరిస్థితి ఇప్పుడు చాలా తక్కువ వచ్చింది మాకు. వి విల్ రిపేర్ అండ్ సెండ్ దెమ్. ఓకే, మా మిషన్సే కాదు, పాన్ ఇండియాలో మీరు ఎక్కడ కొన్నా సరే విల్ గివ్ ద సర్వీస్. మా మిషన్సే కాదు, వీడియో కాల్ కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వీడియో కాల్లోనే సొల్యూషన్ ఇచ్చేస్తాం. ఓకే, ఇఫ్ నాట్ దే కెన్ సెండ్ టు అస్, వి విల్ రిపేర్ అండ్ సెండ్ దెమ్ బ్యాక్. ఓకే షూర్. అయితే ఇప్పుడు మన కొన్ని మొబైల్స్ ఎలా ఉన్నాయంటే లైక్ వన్ ప్లస్ కానీ వివో కానీ వీటికి కర్వ్డ్ ఇది వస్తుంది. లైక్ వాటికి ఏంటంటే నార్మల్ స్క్రీన్ గార్డ్ చేసుకుంటే పగిలిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే ఆ కర్వ్డ్ షేప్ వల్ల అవి కంప్లీట్గా ఇదైనట్టు ఉండవు. అవును, కాబట్టి అటువంటి వాటికి మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా? ఉందండి. ఇప్పుడు ఆ మిషన్ చూస్తే కనుక యూవీ మిషన్ అండి అది. ఓకే, ఈ మిషన్లో మీరు మీ మెటీరియల్ కూడా మేమే సప్లై చేస్తాం. ఈ మెటీరియల్ ఏదైతే ఉందో యూవీ ఎనేబుల్డ్ మెటీరియల్ అన్నమాట. ఈ మిషన్ స్క్రీన్ గార్డ్ దాని మీద వేసిన తర్వాత ఈ యూవీ చాంబర్, వ్యాక్యూమ్ యూవీ చాంబర్ ఇది, దీంట్లో పెట్టగానే ఆ స్క్రీన్ గార్డ్ అలా మందమాటి పొరలా మారిపోయి గ్లాస్లా అయిపోతుంది. సో ఇట్ వోంట్ బ్రేక్, గివ్స్ ప్రొటెక్షన్ లైక్ యాజ్ లైక్ గ్లాస్, బట్ ఫీల్ అనేది మారదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ట్రెండ్లో బాగా వెళ్తుందండి ఇది. ఓకే, అది అంటే కర్వ్డ్ షేప్స్ని కూడా మొత్తం కవర్ చేస్తుంది, ఇబ్బంది లేకుండా కర్వ్ ఫుల్ కర్వ్ వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది, బాగా ట్రెండ్ అయింది, బాగా వెళ్తుంది మార్కెట్లో మాకు. ఓకే, ఇప్పుడు అలాగే మన దగ్గర ఉన్న స్క్రీన్ గార్డ్స్ కానీ ఇందాక మీరు చెప్పారు చాలా ఉన్నాయి మా దగ్గర ఆల్రెడీ అని చెప్పి, అరౌండ్ ఎన్ని కైండ్స్ ఆఫ్ ఉన్నాయి మీ దగ్గర లైక్ డిజైన్స్? మా దగ్గర డిజైన్స్ అయితే 4000+ డిజైన్స్ ఉన్నాయండి. ఓకే, 4000+ ఉన్నాయి, అంటే మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి మనకు నచ్చింది కూడా కస్టమైజ్ చేసుకోవాలంటే అంత చూసుకోవచ్చు. ఓకే, చాలా బాగుందండి, అయితే చాలా చక్కగా వివరించారు. లేజర్ మిషన్ కూడా ఒకసారి చూపించేద్దాం. యా, ఒకసారి మాకు లైవ్లో చూపించాలని ఉంది మాకు కూడా. ఖచ్చితంగా చూపిస్తానండి అది కూడా. మిషన్లో ఏమేమి కట్ చేసుకోవచ్చు అండి మనం? ఓకే, దీంట్లో వచ్చేసరికి మొబైల్సే కాదండి, సింపుల్గా మొబైల్స్ అని అనుకుంటారే అందరూ. ఇది మొబైల్ ఇది ఒకటే కాదు, మొబైల్స్ కాకుండా మనకి దీంట్లో ఐప్యాడ్స్, ట్యాబ్స్ అండ్ కెమెరా స్క్రీన్ గార్డ్స్, కార్కి డాష్ బోర్డ్స్ ఉంటాయి కదా ఆ స్క్రీన్ గార్డ్స్, ల్యాప్టాప్ స్క్రీన్ గార్డ్స్ అని, వాచ్ స్క్రీన్ గార్డ్స్ అండ్ ఎయిట్ ట్యాగ్స్, ఏటీఎం కార్డ్స్, వాట్ నాట్, వాట్ ఎవర్ ద గ్యాడ్జెట్ యూ నేమ్ ఇట్, వీ కెన్ హ్యావ్ ద స్కిన్ ఆర్ స్క్రీన్ గార్డ్ ఇన్ ఇట్. ఓకే, ఓన్లీ మొబైల్స్కే కాదు, వీటన్నిటికి కూడా మనం దీంట్లో అన్ని వేసుకోవచ్చు, దాంట్లో ఉంటాయి. ఓకే, ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. అలాగే మీ దగ్గర ఏ మిషనరీస్ ఉన్నాయి, అంటే ఎన్ని కైండ్స్ ఆఫ్ మిషనరీస్ మీ డ్రాగన్ గార్డ్ దగ్గర? డ్రాగన్ గార్డ్లో కరెంట్లీ వీఆర్ ప్లాటర్ అండ్ లేజర్ అనే హెడ్స్ పెట్టాం. ప్లాటర్లో ఒక 4 రకాలు ఉన్నాయి, లేజర్లో ఒక 4 టైప్స్ ఉన్నాయి. ఓకే, సైజెస్ పరంగా A3, A4 అని, అలాగా 50 వాట్స్ లేజర్ చూపు. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర స్టూడియోలో ఉన్న చూస్తే కనుక మీరు ఇది లేజర్ A4 మిషన్ అండి, ఇది 50 వాట్స్ వస్తుంది. ఓకే, మీరు అనగచ్చు ఇది స్క్రీన్ గార్డ్లో అన్నీ కట్ అయిపోతున్నారు కదా అది ఎందుకని అనగచ్చు. అది వచ్చరికి మీకు అన్బ్రేకబుల్ స్క్రీన్ గార్డ్ అని చూపించాను కదా మీకు, 9H మెటీరియల్. ఇదేంటంటే మామూలుగా బ్లేడ్తో తెగదు, సో దీనికి లేజర్ పవర్ అనేది వాడి ఈ సాఫ్ట్వేర్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. ఇది మోడిఫైడ్ సాఫ్ట్వేర్ అన్నమాట. ఇంకా ఇంకా బెటర్గా మనం దీంట్లో ఉన్న దానికన్నా కూడా దాంట్లో బెటర్ సాఫ్ట్వేర్ అనేది ఇస్తాం. ఇది ఎందుకంటే ఫ్రీ సాఫ్ట్వేర్. ఇది ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ వీ వోంట్ చార్జ్ ఎనీథింగ్ ఫర్ సాఫ్ట్వేర్, అన్లిమిటెడ్ కట్టింగ్స్. సో సాఫ్ట్వేర్ ఆల్సో ఫ్రీ అన్నమాట ఇది. సో అది వచ్చరికి పెయిడ్ సాఫ్ట్వేర్, కొంచెం కస్టమైజ్. మీకు నేమ్స్ కావాలి, లేకపోతే మీరు ఇలాంటి ఎకలిక్ షీట్స్, 5mm ఎకలిక్ షీట్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెంబర్ ప్లేట్స్ కట్ చేస్తారు కదా, అలాంటిది కూడా మీరు దీంట్లో చేసుకోవచ్చు. నెంబర్ ప్లేట్సే కాదు, గిఫ్ట్ ఆర్టికల్స్, వాల్ క్లాక్స్, వాట్ నాట్ ఎనీథింగ్, ఒక గ్లాస్ అండ్ మెటల్ తప్పించి ఏదైనా మీరు దాంట్లో కట్ చేసుకోవచ్చు. కీచెన్స్ తయారు చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్, చాలా మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఓకే, సో అయితే లేజర్ అంటే దాంట్లో ఇప్పుడు జనరల్గా స్కిన్స్ ఇవి వరకు అవుతాయి,
ఇవనేవి నాన్ బ్రేకబుల్ అనేవి అన్ని తీసుకొచ్చి దీంట్లో స్కిన్స్ కూడా కట్టొద్దండి, ఈవెన్ పేపర్ కూడా కట్టొద్దు దాంట్లో. అది ఓకే, నాన్ బ్రేకబుల్ అని దాంట్లో చెప్పింది కూడా దీంతో అవుతుంది. నాన్ బ్రేకబుల్ కూడా దాంట్లో అవుతుంది అనమాట. కాకపోతే దానికి కొంచెం ప్లేస్ కావాలి, వర్కింగ్ ఏరియా కావాలి, కొంచెం వర్క్ చేయగలిగే ఎవరైతే ఓనర్గా ఉండి ఓనర్ డ్రివెన్ అవుట్లెట్స్ ఉన్నాయో వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తాం. ఎంప్లాయ్ డ్రివెన్ అవుట్లెట్స్కి ఇవి సజెస్ట్ చేస్తాం. మోడర్న్ రేట్ లైక్స్ మీరు ఇప్పుడు ఏ పెద్ద స్టోర్ క్రోమా లాంటి స్టోర్స్ కూడా ఇలాంటి మెకానిజమే వాడుతున్నారు. ఇది చిన్న స్టోర్స్ దగ్గర నుంచి పెద్ద స్టోర్స్ అయినా వాడచ్చు, బట్ ఓనర్ డ్రివెన్ అవుట్లెట్కి మాత్రం లేజర్ మేము ప్రపోజ్ చేస్తాం. ఓకే, అంటే దీని మెయింటెనెన్స్ కొంచెం కష్టం అంటారా? కొంచెం కష్టం అనేది కాదండి, ఓనర్ లేకపోతే దాన్ని ఆలన పాలన కొంచెం కష్టమే. అది అదైతే ఈజీలీ ప్లగ్ అండ్ ప్లే. దీంట్లో ఎవరైనా ఈవెన్ మీకు ఇప్పుడు ఒక 10 నిమిషాలు నేర్పించంటే మీరు కూడా చేసేయగలుగుతారు, అంత ఈజీగా ఉంటుంది ఆపరేటింగ్. రైట్, అంటే చదువుకున్నా చదువుకోకపోయినా అందరికీ ఇప్పుడు ఎలా ఉందంటే చాలా షాప్స్లో మనకి చదువుకొని వాళ్ళు ఇలాగ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటూ షాప్స్ పెట్టుకుని ఉండేవాళ్ళు ఎక్కువ, లైక్ జెరాక్స్ షాప్స్ దగ్గర కానీ ఇలా, అటువంటి వారికి కూడా ఇది యూజ్ అవుతుంది. ఎస్, మా కాన్సెప్ట్ మా నానుడి కూడా ఒకటే, నిరుద్యోగ యువతకి ఉపాధి. ఓకే, ఒక తక్కువ బడ్జెట్లో ఒక 50,000 రూపాయలతో వాళ్ళు ఒక షోరూమ్ స్టార్ట్ చేసుకోవచ్చు. దీంతో ఎక్స్క్లూజివ్ డ్రాగన్ గార్డ్ ఫ్రాంచైజీ కావాలన్నా కూడా దే కెన్ స్టార్ట్ విత్ ఎ లో బడ్జెట్. ఓకే, బడ్జెట్ అనేది పెట్టుకుని ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా పెట్టేసుకోవచ్చు. ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు అండి. ఈ రోజు మొబైల్ వాడిన వాళ్ళు ఎవరు లేరు, చెప్పాను కదా ఇంతకాయన మొబైల్ మా మిషన్ కోసం కార్ కొనుక్కొని మొబైల్ స్క్రీన్ గార్డ్ షాప్ లాగా తిరుగుతూ ఉన్నారు ఆయన. ఓకే, నైస్ నైస్ థాట్. అసలు ఇంత మంచి థాట్ మీకు రావడం, అది ఇంప్లిమెంట్ అయ్యి ఇంతమందికి యూస్ఫుల్గా మీరు ఇలా కనిపెట్టడం అనేది చాలా గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. రైట్ నానిగారు, అయితే మీరు ఫ్రాంచైజ్ మేమే ఆఫర్ చేస్తామని చెప్పారు ఇందాక ఒక మాట. అయితే అసలు ఈ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయాలంటే ఎంతవరకు బడ్జెట్ పట్టుకోవాలి, అంటే ఎవరికైనా స్టార్ట్ చేయాలంటే ఇంతలో మేము స్టార్ట్ చేయొచ్చు అన్న థాట్ ఉంటుంది కదా, అది ఎంత అవుతుంది బడ్జెట్? ఫస్ట్ ఫ్రాంచైజ్ అంటే ఎలిజిబిలిటీ గురించి మాట్లాడాలి మనం. ఓకే, ఎలిజిబిలిటీ, దేర్ ఇస్ నో ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. ఒక 10th క్లాస్ పాస్ అయిన వ్యక్తి, ఒక లక్ష్యంతో నేను ఒక వ్యాపారం చేయాలని సీరియస్నెస్ ఉన్న వ్యక్తి అయితే చాలు. మినిమం ఒక 2 లక్షల రూపాయల నుంచి, అంటే సబ్జెక్టు ఏరియా, ఏరియా సైజ్ని బట్టి. ఒక 10x10 షోరూమ్ చూపించారు అనుకుంటే దానికి ఒక బడ్జెట్, లేదు నాకు ఇలాగ బయట పెట్టుకొని చేసుకుంటాను అంటే ఒక బడ్జెట్. అలాగా ఈ మిషనరీ ఒకటే కాదండి, వాళ్ళకి కావాల్సిన బ్రాండింగ్ ప్రమోషన్ కానీ, మెటీరియల్ కానీ, సైనేజ్ బోర్డ్స్ కానీ, ఇవన్నీ మినిమం 2 లాక్స్ నుంచి అప్ టు 10 లాక్స్ వరకు యాజ్ పర్ ద ఏబీసీ కేటగిరీస్ ఉంటాయి మాకు, ఏ క్లాస్ టౌన్, బి క్లాస్ టౌన్, సి క్లాస్ టౌన్ అనేది. సో దాని ప్రకారం మేము ఇది బడ్జెట్ అనేది ఎస్టిమేట్ చేస్తారు. మా డిజైనర్ ఉంటారు, ఇంటీరియర్ డిజైనర్ కానీ, మా సాఫ్ట్వేర్ టీమ్ కానీ, మిషన్ ఒకటి ఇవ్వాలా రెండు ఇవ్వాలా అనేది కూడా ముందే చెప్తాం మేము. ఎందుకంటే డ్రాగన్ కార్డ్ స్టోర్ అంటే రెండు ఉండాలి కంపల్సరీగా, దే షుడ్ హ్యావ్ ద అన్బ్రేకబుల్ మెటీరియల్ ఆల్సో. సో దాని గురించి లేజర్ కానీ ఇది కానీ రెండు ఉండేలాగా ప్లాన్ చేస్తాం. ప్లాన్ చేసి దాని ప్రకారం 2 నుంచి 10 లక్షల బడ్జెట్ లోపే వాళ్ళు క్లోజ్ చేయొచ్చు, అండ్ రిటర్న్స్ కూడా వాళ్ళు అనుకున్న దానికన్నా బాగానే ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇందాకటి నుంచి చెప్తున్న దాన్ని బట్టి అర్థమైపోయింది, ఎందుకంటే మొబైల్స్ అనేవి ఇంట్లో 2 మెంబర్స్ ఉంటే 3 మొబైల్స్ యూస్ చేసే రోజులు కూడా వచ్చేసాయి. ఒక్కొక్క పర్ పర్సన్ ఒక్కొక్కసారి 2 మొబైల్స్ అలా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది బూమింగ్ అనే చెప్పాలి. అండ్ మొబైల్స్ ఒకటే కాదండి, ప్రతి గ్యాడ్జెట్, వాట్ ఎవర్ ద గ్యాడ్జెట్ యు నేమ్ ఇట్, వీ హ్యావ్ ద స్కిన్స్. అండ్ నిన్న యాపిల్ టీవీ కోసం ఒకళ్ళు వచ్చారు, యాపిల్ టీవీ ర్యాపింగ్ ఉంది. ఓకే, కార్ స్క్రీన్ గార్డ్ అన్నాం అది, అది కాకుండా ఎయిర్ పాడ్ ర్యాపింగ్, వాచ్ ర్యాపింగ్, ర్యాపింగ్ అంటారు అన్నమాట దీన్ని, ఈ పదాన్ని ర్యాపింగ్ అనేది ప్రతి గ్యాడ్జెట్ ర్యాపింగ్ వీ హ్యావ్. అవును, స్కిన్ అనేది మీరు అడిగారు కదా దాన్ని ర్యాపింగ్ అంటారు అన్నమాట. ఇప్పుడు నిన్న ఒక ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ ది స్కిన్ కావాలన్నారు, సో పవన్ కళ్యాణ్ ర్యాపింగ్. సో ఆ స్కిన్ మీకు ఏది నచ్చితే అది విల్ గివ్ ఆన్ ది స్పాట్ యాజ్ వీ హ్యావ్ ద ఎగ్జిస్టింగ్ డిజైన్స్. ఓకే, ఈ ఫ్రాంచైజీ అనేది మీరు ఎక్కడైనా సపోర్ట్ చేస్తారంటే? యా, పాన్ ఇండియా వీ సప్లై అండి, పాన్ ఇండియా వీ సపోర్ట్. ఓకే, వీ హ్యావ్ అవర్ ఓన్ టీమ్, ట్రైన్ చేయడానికి మా ఓన్ టీమ్ ఉన్నారు. పాన్ ఇండియా మీకు ఎక్కడైనా సరే వీ కెన్ గివ్ యూ. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మా ఆడియన్స్ కూడా వింటారు, వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అండ్ అలాగే చాలామంది మీరు అన్నట్టుగా నిరుద్యోగ యువత అయినా అవుట్లెట్స్ ఉన్నవారైనా కూడా తీసుకుంటారని కోరుకుంటూ, ఇంకా డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ లవ్లీ డే.